ప్రజెంట్ చదివే స్టూడెంట్స్ కానీ ప్రజెంట్ పనిచేసే ఫ్యాకల్టీ ఉన్నారు ఎవ్వరలేదు. వాళ్ళంతా అయిపోయిన వాళ్ళు. వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలతోటి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చల్లాలని ప్రజల్లో ఒక రకమైనటువంటి అపకీర్తి ఆంధ్ర యూనివర్సిటీకి తేవాలని. నాకు ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ కూడా నాకు ఏం లేదు, నా స్వార్థం దీంట్లో. ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఒక తల్లి లాంటిది మనందరికి. ఆంధ్ర యూనివర్సిటీ ఎన్నో యూనివర్సిటీలకి కారణమైంది పెట్టడానికి. ఈవెన్ నూజివీడు పీజీ సెంటర్ ఒక యూనివర్సిటీ అయింది, శ్రీకాకుళం పీజీ సెంటర్ యూనివర్సిటీ అయింది. ఎన్నో యూనివర్సిటీలు ఆంధ్ర యూనివర్సిటీలు వచ్చినాయి, ఎన్నో కాలేజీలు వచ్చినాయి, ఎంతోమంది చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళారు. దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నా ఉంది. దాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారంటే మనం ఏం చెప్తాం ఇంకా? ఇలా ఒక యూనివర్సిటీ ఏంటి, ఒక రోడ్డు ఏంటి, ఒక ఎయిర్పోర్ట్ ఏంటి, మనం ఏ పని చేద్దామని కూడా లేకపోతే వెళ్ళపట్టాలు ఇస్తానంటే ఏంటి? ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి దానికి కూడా అడుగడుగున బురచల్లటం, అడుగడుగున బురచల్లటం. తర్వాత జీవీఎంసీకి వస్తాం. జీవీఎంసీకి వస్తే 98 డివిజన్స్ ఉన్నాయి, 58 మంది మేము గెలిచాం. ముగ్గురు ఇండిపెండెంట్లు మా దాంట్లో జాయిన్ అయ్యారు. సరే, కొంతమంది టీడీ పళ్ళు కూడా మాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. 30-36 మంది ఆ పోస్టులో ఉన్నారు. మొన్న విజయసాయిరెడ్డి గారు మేమందరం కూర్చుంది, మా మేయర్ గారు, మా గౌరవ శాసనసభ్యులు. వార్డుల్లో మన కార్పొరేటర్లు గెలిచినా గెలవకపోయినారు. అన్ని వార్డులు మనం సమానంగా అభివృద్ధి చేయాలి మన బాధ్యత అని ప్రతి వార్డుకి కూడా వార్డు డెవలప్మెంట్ కింద 1.5 కోట్ల రూపాయలు పెట్టి మరి యూనిఫామ్గా డెవలప్ చేస్తాం. అలాగే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ 1.25 కోట్ల కుటుంబాలకి 130 కోట్ల రూపాయలు, వాళ్ళ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ చూడకుండా ఇవాళ ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాం. 98 వార్డులో 60 వార్డులు మా వాళ్ళు ఉన్నారు, 38 వార్డులు మా వాళ్ళు లేరు. అలాగే స్కీమ్స్ ఆఫ్ చేయలేదు మేము, వాళ్ళ రోడ్స్ ఆఫ్ చేయలేదే. మా ఎమ్మెల్యే గాజువాక ఎమ్మెల్యే కొంతమంది ఉన్నారు, మా దగ్గర కొంతమంది పెట్టారు అక్కడ లిస్టులో, అందరికి ఇస్తున్నాం. దాని కూడా రాజకీయం అంటే అసలు ఒకటే అడుగుతాను నేను, ఈ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్స్ కానీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, అయ్యా ఈ రోజున సోదరులారా మీరు కార్పొరేటర్లు అయ్యారంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబట్టే, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యబట్టే మీరు కనీసం కార్పొరేటర్లను అయ్యారు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. లేకపోతే మళ్ళీ చంద్రబాబు వచ్చుంటే కనుక జీవీఎంసీ ఎలక్షన్స్ పెట్టేవాడే కాదు. 5 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టాలి అసలు నీకు. 5 సంవత్సరాలు ఎలక్షన్లు పెట్టకుండా సొంత పార్టీ కార్యకర్తల్ని, సొంత పార్టీ నాయకుల్ని నిరుద్యోగులుగా ఉంచిన ఘనత చంద్రబాబు నాయుడు. అసలు మీకు విమర్శించి హక్కుందా జగన్మోహన్ గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించండి, ప్రజా సమస్యలను చెప్పండి. తప్పనిసరిగా మేము స్వాగతిస్తాం, సహేతుకమైన విమర్శలను స్వాగతిస్తాం, అభివృద్ధి చేద్దాం అందరం కలిసి. అంతేగాని ప్రతిదాని రాజకీయాల కోసం ఉపయోగించుకుందామంటే మాత్రం అది తగదు అని నేను విజ్ఞప్తి చేస్తాను సోదరులు. ఇంకా లాస్ట్, పొద్దున్న లభిస్తే అందరూ మన వివేకానంద రెడ్డి గారిని, దీంట్లో అవినాష్ రెడ్డి గారి హస్తం ఉందని సిబిఐ వారు చెప్పారని మన ఏదో బోండవమ్మ గారు చాలా ఘోరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అందరం ఏదో ఇంటరాగేట్ చేయాలి. అది నేను ఒకటి అడుగుతున్నా, హత్య జరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందా, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉందా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? అప్పుడు చంద్రబాబు నాయుడు దద్దమ్మ ముఖ్యమంత్రి ఏం చేశారప్పుడు? మరి ఎందుకు చేయలేకపోవడం అసలు? అప్పుడు నీకు రాజకీయ ప్రధాన ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి గారు, ఆయన బాబాయ్ వివేకానంద రెడ్డి గారు. నువ్వు అప్పుడు ఏం చేసావు అసలు? ఈ రాష్ట్రంలో సమానం చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది కదా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా. 5 సంవత్సరాలకి పరిపాలన ఇచ్చారు. ఆ రోజున ఏదన్నా ఇంత అవకాశం దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ నువ్వు ఊరుకుంటావా చంద్రబాబు నాయుడు? అసలు నీ ఊరుకునే మనస్తత్వం ఏనా అనేది? ఏమీ లేకపోయినా ఏదో కలవ సృష్టిస్తాను, ఏమీ లేకపోయినా కూడా ఏదో ఒకటి క్రైసిస్ను కూడా సృష్టిస్తావు, దాని రాజకీయ అవసరాలు వాడుకుంటావు. అలాంటిది
నిజంగా నువ్వు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే, మీ నాయకులు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే ఆ రోజు నువ్వు వదిలిపెట్టేవాడువా? అంటే మరి ప్రజలు అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? అంటే ఏమీ లేదు. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు? కరోనా వచ్చింది, ఈయన స్కీమ్స్ అని అమలు చేయలేడు అని సంతోషపడ్డారు. కానీ ఈయన కరోనా వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఎవరి హామీలు కానీ ఏవవుతున్నాయో అవన్నీ కూడా 97% అమలు చేశాడు. తట్టుకోలేదు కడుపు మంట. రోజు రోజుకి ప్రజల్లో పలుకుబడి పెరిగిపోతుంది. స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టినా, కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టినా, పంచాయతీలు పెట్టినా, అన్నింటిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఇది చాలా చోట్ల క్యాండిడేట్లు కూడా లేని పరిస్థితి. అంటే ఏమీ లేదు, ఏదో ఒక రాయేస్తాం, ఒక బుర్ర జల్లుతాం, వాళ్ళు కడుక్కుంటారు. ప్రతిదాన్ని కూడా రాజకీయం రాజకీయం రాజకీయం. మళ్ళీ నేమో ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాడు. ఆ రోజు ప్రత్యేక హోదా చెప్పిందే వద్దని చెప్పిందే ఈయన. 200 ఎంపీలు ఏం చేస్తానంటాడు. కాబట్టి దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధికి సహకరించండి, అభివృద్ధికి సహకరించండి. నిజంగా ప్రభుత్వం చేసినా ఏమన్నా మీ తప్పిదాలు ఉంటే చెప్పండి, సరిగ్గా సిద్ధంగా ఉన్నాం సహేతుకంగా. ఎక్కడా కూడా మేము దీంట్లో ఎలాంటి భేషజాలు లేవు ముఖ్యమంత్రి గారు కానీ మాకు కానీ. ఇది ఒక ప్రోగ్రెస్ కన్స్ట్రక్ట్ మరి డెవలప్మెంట్ తోటి వెళ్ళాలి అనేది ఆలోచన. తప్పనుంచి వేరే రకమైనటువంటి ఆలోచన లేదు. ఎక్కడా కూడా దీంట్లో మేము చెప్పేది కూడా చేసేటట్టు ఉండదు. చంద్రబాబు గారు లాగా ఏం చేస్తాడు అదే చెప్తాడు ఆయన, ఏం చెప్తాడు అదే చేస్తాడు ఆయన. కాబట్టి ఇలాగా అడుగడుగునా కూడా దయచేసి, రోడ్డు వేస్తామంటే రాజకీయ ప్రయోజనాలు, ఎయిర్పోర్ట్ కడతామంటే రాజకీయ ప్రయోజనాలు, అదే ఎయిర్పోర్ట్ మీరు కడితేనేమో మంచిదా అని అంటారు కదా. మీరు వేస్తేనే సంసారం అరగడదు, మాటలు రావు కానీ అదే రోడ్డు మీరు వేస్తేనేమో. చంద్రబాబుకి విషయం ఉంది, ఈయన సింగపూర్లో చేస్తున్నాడు, జపాన్లో చేస్తున్నా అంటారా? ఆ రోడ్డు మేము వేస్తేనేమో వెస్ట్ ఇంట్రెస్ట్ ఉందా? అదే రాజధాని మీరు పెడితేనేమో, అబ్బా అసలు సింగపూర్ తర్వాత మళ్ళీ అమరావతి ఇప్పుడు అమరావతి అని చెప్తారా? అదే విశాఖ ఆల్రెడీ అన్ని వస్తువులు ఉన్నదాన్ని విశాఖ పరిపాలన రాజధాని చేస్తామంటే ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్తారా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టరా? భోగాపురం బీచ్ కాడ రీరా? అంటే ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకో. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలకు మత్తుపరిపి అనుకుంటున్నారు, మత్తుపరిపి లేదు ప్రజలకు. కాబట్టి దయచేసి దయచేసి ఈ ప్రభుత్వ విధానం ఒకటే ఎడ్యుకేషన్లో, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, మళ్ళీ మీరు చెప్తాను నేను క్లియర్కేషన్గా చెప్తున్నాను, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ అన్నీ కూడా ప్రభుత్వపరంగానే బలోపేతం చేస్తాం. ఈవెన్ మా కాళ్ళు కూడా ఫీజు తగ్గించారు, నేను దానికైనా సిగ్గుపట్టలేదు. ఎందుకంటే ఈ విధానం ఒకటే, దిస్ ఇస్ అ ప్రోపూర్ గవర్నమెంట్. పేదవాడికి విద్య అందించాలి, క్వాలిటీ విద్య అందించాలి అన్నది ఆయన ఉద్దేశం. డబ్బును వాడి ఇంకా డబ్బును వాడు చేయాలని కాదు ఈ ఉద్దేశం. దయచేసి మరి బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ పోస్టులు ఉన్నాయి కార్పొరేషన్ చైర్మన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ అన్నింటిలో కూడా సగం మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు, వాళ్ళ సగం మంది మహిళలకు ఇచ్చారు. ఇన్ని చేస్తున్నా కూడా ఏదో ఒకటి మరి బురజల్లే కార్యక్రమం అంటే దానికి కొంచెం బాధ కలుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా విశాఖ ప్రజలు చాలా మంచివాళ్ళు. మరి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొంత వాళ్ళకి ఇబ్బంది కలిగింది ట్రాఫిక్, దానికి కూడా విచారం వ్యక్తం చేస్తూ సిపి గారికి కలెక్టర్ గారికి అంతా చెప్పడం జరిగింది. మళ్ళీ విఐపీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు కూడా విఐపీస్ ప్రోటోకాల్ ఇంపార్టెంట్, వాళ్ళ సేఫ్టీ,
అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా ఎన్కరేజ్ జరగకుండా చూసుకొని కూడా వాళ్ళకు ఆదేశాలు జరిగింది, రిటర్న్ కూడా చెప్పడం జరిగింది చూసుకుంటూ. సో రాబోయే రోజుల్లో ఇప్పటికైనా మన విశాఖని అందరం కూడా కలిసి అభివృద్ధి గురించి ఆలోచిస్తే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విశాఖ అనేది హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ముంబై, కలకత్తా నగరాలతో పోటీ పడే సత్తా ఒక విశాఖపట్నానికి ఉందని తెలియజేసుకుంటూ, అలాగనే మిగిలిన ప్రాంతాలు వ్యతిరేకం కాదని తెలియజేసుకుంటూ, మూడు రాజధానులు చెప్పాం, అమరావతి పాలనా రాజు మన లెజిస్లేటివ్ రాజధాని ఉంటుంది, అక్కడేమో జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు ఉంటుంది, ఇక్కడేమో పరిపాలన రాజధాని ఉంటుంది. కాబట్టి దయచేసి మనకు ఉన్నదే హైదరాబాద్, తర్వాత మిగిలిన నగరం విశాఖపట్నం నగరం. దీన్ని కూడా మన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ బ్రాండ్ ఇమేజ్ తగ్గే విధంగా మీరు తగ్గించొద్దని విజ్ఞప్తి చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. వీళ్ళు మాట్లాడండి ఒకసారి, మరి దైవ్యంగా మాట్లాడే మేడం వెళ్తారు, జీవీఎంసీ ఒకసారి ఆవిడకి మీటింగ్ అది పెట్టారు కార్పొరేటర్ రామ్మ. అందరికీ నమస్కారం. ఈరోజు బడ్జెట్ గురించి ఏదో అంకెల గారడి అని వాళ్ళ పేపర్లో రావడం జరిగింది. అసలు అంకెల గారడి ఏంటి, అసలు ఎప్పుడు లాస్ట్ టైం అదే గతంలో ఉన్న మేయర్స్ అండ్ కమిషనర్స్ ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగానే ఇప్పుడు బడ్జెట్ సమావేశం జరుగుతుంది. అసలు కౌన్సిల్ ఇంకా అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఎలాగ అంకిల్ గారడి అని మీరు ఎలాగ ప్రెస్ నోట్ పెట్టి ఎలా రిలీజ్ చేస్తారు గంగారం గారు? అలాగే మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితం పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అదీప్ రాజు గారి నియోజకవర్గంలో 96వ వార్డులో శంకుస్థాపన కార్యక్రమం అయింది. అయితే దానికి మంత్రివర్యులు నేను కూడా వెళ్ళాం. సార్ ఎప్పుడైతే వస్తారో ప్రోటోకాల్ ప్రకారంగా నేను కూడా అప్పుడే రావడం జరుగుతుంది. ఆ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ గారు ఒక మేయర్, ఒక మంత్రి గారిని కానీ, ఒక మేయర్ని కానీ, ఒక ఎమ్మెల్యే గారిని కానీ గౌరవప్రదం లేకుండా తను అలా చేయడం కూడా కరెక్ట్ కాదని మీడియా సోదరుల ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. బడ్జెట్ అనేది 4 మార్చిన కౌన్సిల్లో జరుగుతుంది. అందులో తుది నిర్ణయం ప్రకారంగానే మేము కౌన్సిల్లో అన్ని వార్డుల్లో కూడా అన్ని చూసుకొని మేము కౌన్సిల్లో నిర్ణయించడం జరుగుతుంది. అలాగే ప్రతి వార్డులో కూడా 1.5 కోట్ల రూపాయలు మేము చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయడం ద్వారా ప్రతి వార్డుని కూడా అభివృద్ధి దిశలో 1.5 కోట్ల రూపాయలు చొప్పున ప్రతి వార్డుకి ఇస్తున్నాం. అందులో తెలుగుదేశము లేదంటే సిపిఐ, సిపిఎం, జనసేన వాళ్ళకి తక్కువ లేదంటే మా వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఎక్కువ అని మేము కేటాయించట్లేదు. అందరినీ సమానంగానే చూస్తున్నాం. దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని మీ ద్వారా ప్రతి అన్ని కార్పొరేటర్స్కి కూడా మీ ద్వారా తెలియజేస్తూ నాకు ఎక్స్క్యూజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవుతుంది త్వరలోనే దాని అధ్వర్యం సార్ మాట్లాడండి. అందరికీ నమస్కారం. నిన్న బండారు సత్యనారాయణమూర్తి గారు ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రతిసారి ఇదే చెప్తున్నట్టు ఉంటుంది, కానీ మరి ప్రజలైతే ఎంత అసహించుకుంటున్నారో మరి ఆయనకి తెలియట్లేదో ఏంటో తెలియట్లేదు. ఆయన వాడుతున్నటువంటి భాష, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్నటికి మొన్న సరే విశాఖపట్నంలో పెందుర్తి నియోజకవర్గాన్ని ఉంచాలి అని చెప్పి వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేశారు, సంతకాల సేకరణ కార్యక్రమం. దానికి సంబంధించి పెందుర్తిలో ఆయన మాట్లాడుతూ కొన్ని పదాలు వాడారు, అవి నేను ఇక్కడ చెప్పలేను సార్, మీరు ఆ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. సింహాచలం అందులో ఉంది, ఈ ప్రాంతం ఇందులో ఉంది అని ఆ గ్యాప్లోని ఏం వాడారనుకున్నది ఒకసారి మీరు చూడండి. ఓ పబ్లిక్ మీటింగ్లో
చుట్టూ కూడా కాలేజ్ పిల్లలు అందరూ కూడా స్కూల్కి వెళ్ళేటువంటి టైంలో పెందుర్తి సెంటర్లో ఆయన వాడుతున్నటువంటి భాష ఏంటి, ఆ బూతులు ఏంటి, అసలు ఏ రకంగా మాట్లాడుతున్నారు అన్నటువంటిది తెలియలేని పరిస్థితి. నాకు తెలుసు ఒక్కసారి ఆయన ఆయన మాట్లాడింది ఆయనే చూసుకుంటే ఆయనకే తెలుస్తుంది ఎంతవరకు కరెక్ట్ అనుకోండి. నిన్న మాట్లాడుతూ కూడా అసలు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టారు, ఏం మాట్లాడుతున్నారు, దేనికి మాట్లాడుతున్నారు అన్నది కూడా ఎవరికీ తెలియడం లేదు. నాకు తెలిసి నిన్న మరి కేంద్ర మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి రావడం అన్నటువంటిది జీర్ణించుకోలేక ఏదో రకంగా ఆ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలకైతే నేనైతే అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు శీలానగర్ నుంచి సభవరం వచ్చేటువంటి పోర్ట్ కనెక్టివిటీ రోడ్డుకు సంబంధించి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు కూడా చాలా క్లియర్గా చెప్తారు, మేము ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ చేసామో చూసుకోండి అంటున్నారు. నిజంగా మీరే మొత్తం చేస్తుంటే ఎందుకు ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది? వెనక్కి వెళ్ళిపోయినటువంటి ప్రాజెక్ట్ని మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఈరోజు దాన్ని మిగతా ఏదైతే కాంపెన్సేషన్స్ అంతా కూడా ఇచ్చి మిగతా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది అన్నట్టు తెలియజేస్తుంది. అంతేకాదు వాళ్ళ ప్రజాసంపద పెరగాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజాసంపదను దోచేస్తున్నారని చెప్తున్నారు కదా. ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజాసంపద పెరగాలని ఎవరు చూశారు, దాన్ని దోచుకొని ఏ రకంగా దాచుకున్నారు ఇవాళ బండారు సత్యనారాయణ మూర్తి గారే అన్నిటికన్నా పెద్ద ఉదాహరణ. ఏ రకంగా దోచుకొని దాచుకోవాలి అన్న దానికి వేరే ఎవరు కూడా అవసరం లేదు, ఇవాళ బండారు సత్యనారాయణ మూర్తి గారే అతిపెద్ద ఉదాహరణ. కాబట్టే ప్రజలందరూ కూడా మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. ఇవాళ అసలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అవాళ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సభవరంలో శంకుస్థాపన చేస్తే మరి ఆయన మరణానంతరం మరి మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఎన్నికలకి కొద్ది రోజుల ముందు మళ్ళీ చోడవరంలో సపరేట్గా శిలాఫలకం వేస్తారు. ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం కూడా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అన్నటువంటి కూడా తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళు ఏది తీసుకున్నారు నిన్న ఇప్పుడు మేయర్ గారు కూడా మాట్లాడారు, పులగానిపాలెం నుంచి బీఆర్టీఎస్ రోడ్డు నుంచి పులగానిపాలెంకి వెళ్ళేటువంటి ఒక ప్రధానమైనటువంటి రహదారి, దీనికి గత ప్రభుత్వంలో 2015లోనే బండారు సత్యనారాయణ మూర్తి గారు వచ్చి ఒక శంకుస్థాపన కూడా చేశారు, మరి ఈ రోజు వరకు కూడా రోడ్డు పనులు ముందుకెళ్ళలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి ఆ అంశాన్ని తీసుకెళ్లి గౌరవ మంత్రివర్యులు మేయర్ గారి ఆశతో ఇవాళ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి శాంక్షన్ చేయించి మొదలు పెడుతుంటే దానికి కూడా రాజకీయం చేసి వాళ్ళు మేయర్ గారు మంత్రి గారు వచ్చేటువంటి సమయం వరకు కూడా ఆగకుండా రోడ్డు మీద కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోవడం అంటే మరి ఎంత దిగజారిపోయి చేస్తున్నారు రాజకీయాలు అంటున్నది ఒకసారి ఆలోచన చేయాలి. బండారు సత్యనారాయణ మూర్తి గారికి మేము ఒక్కటే చెప్తున్నాం, దయచేసి ఇందాలు మంత్రి గారు చెప్పినటువంటి విధంగా ఏదైనా ఉంటే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, నిజంగా తప్పు జరిగితే దాన్ని ఒక అందరికీ ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో ఒక మంచి వాతావరణంలో దాని సలహాలు సూచనలు ఇచ్చి ఆ తప్పులు మీరు ఎత్తి చూపించండి. కానీ నోరుంది కదా అని ఏదో ఇష్టానుసారంగా మాట్లాడి పబ్లిక్ మీటింగ్స్ అని కూడా మీకు కనీసం ఇది లేకుండా మీరు మాట్లాడేటువంటి మాటలు మీరు వాడుతున్నటువంటి భాష మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే బుద్ధి చెప్పారు, ఇదే కంటిన్యూ అయితే మరొక్కసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఉన్నవి లేనివి కానీ మాట్లాడితే మాత్రం ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. మొన్న మనం చూసాం జరిపోతులపాలెం గ్రామంలో చింతగట్ల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి హౌస్ సైట్స్కి సంబంధించి అక్కడ హౌస్ సైట్స్ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇచ్చాము దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు పక్క నుంచి గ్రావెల్ తెచ్చి అక్కడ వేసుకుంటుంటే అది కూడా ఏదో మొత్తం అంతా తోలేస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్తే ప్రజలు ఏ విధంగా తరిమితరిమి కొట్టారో కూడా మీరు గమనించాలి. ఏదో రకంగా మీడియాలో కనిపించాలి, ఏదో రకంగా ప్రతి మంచి పని కూడా రాజకీయంగా వాడుకొని దాన్ని చెడదీయాలి అనేటువంటి ఆలోచన తప్పించి ఎక్కడా కూడా అభివృద్ధికి కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు సహకరించేటువంటి పరిస్థితి మీ దగ్గర లేదన్నటువంటిది అందరూ కూడా తెలుసు. మేము అది మీ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయము మేము. కాకపోతే ఇదే కానీ
మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేస్తే మొన్న చింతగట్టలో జరిగినటువంటిదే రేపు నియోజకవర్గం మొత్తం కూడా జరుగుతుంది. మీరు ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి మాత్రం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలండి. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళకి అంటే ఎల్లకాలం వాళ్ళే అధికారంలో ఉంటారని అనుకున్నారు ఏటో తెలీదు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు లగాయత్తు మంత్రుల వరకు మాజీ మంత్రుల వరకు మాజీ ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా సహనం లేకుండా పిచ్చి పిచ్చి బాగుళ్ళు బాగుతూ ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తూ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేసిన వాటిని కూడా విమర్శలు చేయడమే ఒక పనిగా పెట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లే పని చేస్తున్నారు. వాళ్ళ టైంలో ఎప్పుడూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ బాగ్ గురించి ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వాళ్ళైతే మరి గీతం కాలేజీలాగా ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ఎంకరేజ్ చేశారేమో కానీ గవర్నమెంట్ కాలేజీ మాత్రం ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు అందరికీ తెలిసి ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ టాప్ ప్రయారిటీ ఇచ్చి యూనివర్సిటీలు కూడా ఎక్కువ రాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఎడ్యుకేషన్కి ద్వారా పేదరికం సమూలంగా నాశనం అయ్యే విధంగా అంటే తొలగించే విధంగా దాన్ని చదువుకి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈవేళ స్కూల్ కానిచ్చి కాలేజీ కానిచ్చి యూనివర్సిటీలకు దాకా ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ ఇచ్చి వేల కోట్లు నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తున్న సంగతి మనకు అందరికి కూడా కళ్ళకు కనబడుతుంది. అలాగనే దోచుకుండేవారు వాళ్ళ టైంలో మరి ఫీజులు, ఈవేళ దానికి కూడా చట్టం తీసుకొచ్చి ఫీజులు కూడా చట్టబద్ధంగా పేదలకు కూడా అందుబాటులో ఉండే విధంగా అట్లాంటివి కూడా ఇందాక మా మంత్రి గారు చెప్పారు ఆయనకి కూడా కాలేజీలు ఉన్నాయి. మరి ఫీజులు తగ్గించినప్పుడు అందరినీ ఒకలాగే చూశారు కానీ అది అధికార పార్టీ అని ఒకలాగా ప్రతిపక్షం అని ఒకలాగా ఎక్కడ చూడలేదు. ఓ పార్సీ పెట్టుకున్నారు దోచుకోవడం దాచుకోవడంతోనే తెలుగుదేశం గవర్నమెంటు గత 30 సంవత్సరాలు బట్టి కూడా ఆరక్షణంగా పరిపాలన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలని అందరూ కూడా చదువుకొని ఉన్నతమైన స్థానంలోకి రావాలని పేదరికం నుంచి వాళ్ళు బయటపడి ఉన్నతమైన స్థానంలోకి రావాలని ఉద్దేశంతో కాన్సెప్ట్తో వీళ్ళు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ టాప్ ప్రయారిటీ ఇస్తూ ఈవేళ మన వెనకబడిన జిల్లాలు కనుక ఉత్తరాంధ్ర జిల్లాలు ఈ జిల్లాల్ని అభివృద్ధి చెందాలంటే ఇక్కడ పరిపాలనా రాజధాని కూడా పెట్టాలని ఆ రకంగా దీన్ని ఎంకరేజ్ చేసి ఇది విశాఖపట్నంలో అన్ని ఫెసిలిటీస్తో కూడుకున్నటువంటి జిల్లా కనుక ఇక్కడ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి చెంది ఆదాయాన్ని సంపాదించుకొని వచ్చిన ఆదాయంతో థ్రూఅవుట్ స్టేట్ వైజ్గా కూడా డెవలప్మెంట్ చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి యువకులకి కూడా మరి ఇక్కడే చదువుకొని ఇక్కడే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడే ఉద్యోగాలు చేసుకొని ఉదయం డ్యూటీకి వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇంటికి చేరి కుటుంబంతో హ్యాపీగా ఉండే విధంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తుంటే ఏ ఒక్కదాని మీద కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఇన్ని మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారికి చేయడమా, ఈ ఆలోచన నాకెందుకు రాలేదు అనే ఒక ఈర్ష్యతోనే మీరు చూడండి అన్నిట్లో కూడా ఒకటేనే కాదు అన్నిట్లో కూడా యాంటీ కార్యక్రమలాగా ఇటు కోర్టులు కూడా అడ్డం పెట్టుకొని స్టేలు తీసుకొచ్చి అన్నిట్లో కూడా ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. మనకు తెలుసు తెలుగు మీడియం లగాయత్తు ఈవేళ హౌసింగ్ స్కీమ్ వరకు కూడా 1,80,000 ఇళ్ళు ఇవాళ కన్స్ట్రక్షన్ లేకుండా ఆగిపోయి అన్ని రాష్ట్రంలో అన్ని దిక్కులా జరుగుతుంది. కోర్టు స్టేకి వెళ్ళి వల్ల ఇక్కడున్నటువంటి ప్రజలు మరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇక్కడ పారిశ్రామిక నగరం విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా వలస వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఈ జిల్లాలో మెయిన్గా గాజువాక నియోజకవర్గంలో ఎక్కువ మంది 75% ఆడే ఉన్నారు. ఈవేళ వాళ్ళకి మరి 15,000-20,000 కాంట్రాక్ట్ సార్ సంపాదించుకుంటే 5,000 రూపాయలు ఇంటర్దికి పోతుంటే 5,000 రూపాయలు మెడిసిన్స్కి ఖర్చు అవుతుంటే 5,000 రూపాయలు ఈవేళ పిల్లల చదువులకు అయిపోతుంటే మళ్ళీ వాళ్ళ కాలే కడుపులతోనే ఉండే పరిస్థితి
అలాంటి వాళ్ళకి ఇల్లు కట్టించిస్తే ఇంటి భారం తప్పుతుందని, అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎడ్యుకేషన్ ఖర్చులు తగ్గుతాయని, హెల్త్ విషయంలో కూడా 1,000 రూపాయలు దాటితే ఎంత 8 లక్షలు ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది కనుక ఈవేళ మూడిటిలో నుంచి కూడా పేద ప్రజలకి అండగా నిలబెడితే అది కూడా వారవలేని తరంతో అన్నింటినీ కూడా కామెంట్ చేసి ఇలా బురదజాలే కార్యక్రమాలు చేయడమే కాకుండా దాన్ని అడ్డుకట్టేసి ఆపి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొద్దని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు వీళ్ళు ఎన్ని చేసినా ఎన్ని బాకాలు ఊదుకొని ప్రసారం చేసుకున్నా ప్రజలైతే వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు, భవిష్యత్ వీళ్ళకైతే లేదు. రానున్న రోజుల్లో ఇంకా భూస్థాపితం అయిపోవడం తప్పితే వాళ్ళకి ఏ విధమైనటువంటి మరి ప్రజలు వాళ్ళకి ఆదరించే పరిస్థితి అయితే కనపడలేదు కనుసూపు మేరలో నాకు తెలిసినంత వరకు. అందుకే వినాశకాలే విపరీత బుద్ధులని వాళ్ళకి ఆ రకమైన బుద్ధులు పుట్టి సందిపేల పేలి ఇవాళ సీఎం గారి మీద గవర్నమెంట్ మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. అయిపోయిందా మీ క్వశ్చన్? అదే ఏ సిబ్బంది అయిపోయిందా? ఇప్పుడు ఫస్ట్ ఆయన చెప్పిన దానికి అది పూర్తిగా అవాస్తవం. ఆంధ్ర యూనివర్సిటీని పార్టీ కార్యాలయంగా మార్చాలన్నది పూర్తిగా అవాస్తవం. చెప్పండి, ఎవరన్నా సరే ఒక జెండా కానీ వైఎస్ఆర్సీపీ జెండా కానీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమం కానీ చేశారని నేను చెప్పండి. ఆంధ్ర యూనివర్సిటీలో అంటే నోరుంది కదా అని అడ్డగోలుగా ఇష్టం మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎక్కడా కూడా అదే నేను చెప్తున్నాను. అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు లోకల్గా ఉంటున్నారు, మీరు తీయొచ్చు కదా, తీసేయచ్చు కదా టీవీలో ఏదన్నా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమం అయితే పేపర్లో టీవీలో వస్తుంది కదా. ఒక్కనే సరే చెప్పిన చెప్పారండి, ఆయన దానికి అయిపోయారండి. అది పూర్తిగా అవాస్తవం, పూర్తిగా సత్యదూరం. అది ఎలాంటి పార్టీ కార్యక్రమాలు ఆంధ్ర యూనివర్సిటీలో జరగట్లేదు. రెండో పాయింట్ ఏమంటున్నారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉందని చెప్తున్నారు. ఈ రోజున రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లో కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి ఇంజనీర్లు డాక్టర్లు అవ్వడానికి దోహదపడ్డ మహావ్యక్తి ఆయన. రాజశేఖర రెడ్డి విగ్రహం ఉండకూడదా యూనివర్సిటీలో? అంటే అది ఎప్పుడు పెట్టారు ఆ విగ్రహం? కూడా ఇప్పుడేం పెట్టలేదు. పూర్తిగా ఆంధ్ర యూనివర్సిటీకి ప్రతిష్ట మసగబారే విధంగా మీరు రోస నిధులు అంటున్నారు, అవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్లో నిధులు వస్తుంటాయి, ఒకసారి డిలే అవుతుంటుంది, అర్థమవుతుందా? సో అది దట్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ నేను చెప్పేది. మీకు ఇచ్చానా? కాదండి, తెలుసు తెలుసు, నాకు తెలుసు కదా. డూ థింక్ ఐ డోంట్ ఐనో ఐఎమ్ అవేర్ వాట్ ఇస్ రోస్. ఓకే, ఆల్రెడీ వీఆర్ గివింగ్ దట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది ఆ బ్రీఫ్ నోట్. తర్వాత ఎంప్లాయీస్ ఇష్యూస్ కూడా మీరు అన్నారు కదా, ఎంప్లాయీస్ ఇష్యూస్ కూడా కొన్ని కోర్టులో ఉండటం వలన అపాయింట్మెంట్స్ జరగలేదు. కానీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఏం చెప్పాడు, బాబోస్ జాబోస్ అని చెప్పాడు. వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు లోకేష్. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 140,000 మందికి ఉద్యోగాలు ఉండటం జరిగింది. ఇంకా కూడా ఇవ్వాలనే ఉంది, అర్థమవుతుందా? కాబట్టి ఈ జాబ్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాలని కాదు ఉద్దేశం. మీరు ఏడుతున్నారు, శాలరీస్ కూడా ఇస్తారు, ఒకరోజు అటోనే ఉండవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. చెప్పండి. ఎక్కడ ఏ పార్టీ మీటింగ్ లేడు ఆయన? కాదండి, పార్టీ మీటింగ్ ఏ పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కడ రాలేదండి? పార్టీ ఆఫీస్ ఇప్పుడు రాలేదండి వాళ్ళు? అదే కదా, కాదండి, చెప్పండి. అదే మీరు ఊరుకుంటారా?
కాదండి, నేను ఎక్కడైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు ఊరుకోరు కదా, ఫస్ట్ కెమెరా రెడీ ఉంటుంది, మీరే వస్తారు కదా, అది అవాస్తవం. అది ఎక్కడ ఎక్కడమ్మా ఎక్కడది పార్టీ కార్యక్రమంలో? ఇప్పుడు పార్టీ కార్యక్రమం ఎప్పుడు అంటున్నాను పార్టీ? ఇప్పుడు యూనివర్సిటీలో అన్ని కుల సంఘాలు ఉన్నాయి, ఒక కుల సంఘం కాదు. తప్పనిసరిగా బిల్ పెడతాం, వచ్చాక రాజధాని వచ్చి చేరుతుంది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మీ అందరూ తెలుసు కేంద్రంలో 543 ఎంపీస్ ఉంటారు లోక్సభ, వాళ్ళకి అబ్సల్యూట్ మెజార్టీ ఉంది. మన యొక్క ఎంపీలు 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా మన అవసరాలకు లేదు. మన అవసరాలకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పనులు అవుతుంది. నెక్స్ట్ కాదు బ్రదర్, కాదండి, ఇవన్నీ మీరు పక్కన పెడదాం. రాజకీయ పార్టీలు మంత్రులు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాజకీయ ప్రధాన ప్రత్యర్థులు కదా. జగన్మోహన్ రెడ్డి గారిది ఏమాత్రం ఇంత 1% లొసుకున్నా, 1% లొసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వదిలిపెడతారా? ఒక కామన్ సెన్స్ క్వశ్చన్. ఆయన భలే చెప్పారులేండి, ఆపద్ధర్మం లేదు విపక్షం. బ్రదర్, నేను పార్టీ మారి ఈ పార్టీలో రాగానే నా కాలం కూడా రేట్. ఆయన మీరు అలా చెప్పకండి, ఆయన ఏమాత్రం అవకాశం ఉన్నా వదిలిపెట్టే వ్యక్తి కదా, అర్థమైందా? అదే అవాస్తవం పూర్తిగా చెప్పేదాన్ని మీకు, అదే చెప్తాను మీకు. ఎంతసేపు కూడా వైఎస్ కుటుంబాన్ని ఎలా రోడ్డు పెట్టించాలి, ఎందుకంటే వాళ్ళకు బ్రాండ్ ఇమేజ్ ఉంది, ప్రజల్లో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ఎలా పొరచల్లాలి, ఏదంటది, ఏ దర్యాప్తు అయినా నిష్పక్షపాతంగా జరగాలి అనేది మేము కోరుకుంటున్నాం. అది వాళ్ళు నిర్ణయిస్తారు, నువ్వు కాదు ఇన్వెస్టిగేషన్, ఐ మాట ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా. కాదండి, సిబిఐనా బీబీఐనా ఏబీఐనా ఏదైనా సరే ట్రూత్ రిమైన్స్ ట్రూత్, అర్థమవుతుందా? ఇన్వెస్టిగేషన్ ఇంపార్షియల్గా అన్బాస్గా జరగాలన్నది మా ఉద్దేశం. నేను జరుగుతూ జరగలేదు చెప్తున్నా, జరగాలని కోరుకుంటున్నావు. మరి అనేది వాళ్ళు మన ఏం చెప్పాడు ఆయన, నేను మీరు చెప్పిన పాయింట్ ఒకటి, మీరు చెప్పిన పాయింట్ ఒకటి. మన బాండవమ్మ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు, ఏం చెప్పాడు చెప్పండి, తెలీదు ఏం చెప్పాడు. సీఎంఆర్ ఇంటరాక్ట్ చేయాలన్నాడు, ఏనండి ఒకసారి విషయం. ఆ రోజున ఏం చేశారు, దద్దమల్ల చంద్రబాబు అంటున్నా ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు. నేను చెప్తున్నా కదా, అన్బయాస్డ్గా ఇంపార్షియల్గా జరగాలి, నిష్పక్షపాతంగా. అది నేనే చెప్తాను, ఐఎమ్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. రవిని చేయాలా, నాయుడు చేయాలా, ఇంకోళ్ళు చేయాలి, ఇంకోళ్ళు చేయాలి, ఏదైనా కానీ ప్రతిపక్షాలు ఇప్పుడు చెప్తున్నా కదా. ఇది భోగపురం ఎయిర్పోర్ట్ రోడ్ వేస్తుంటే జగన్మోహన్ గారు ల్యాండ్ ఉందా అది చెప్పినట్టు ఉంటుంది. ఆరోపణలు ఏముంది? మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయి ఉన్నారు, అదే ఇప్పుడు ప్రజెంట్ హైవే ఉంది కదా సోదరా, ఒక నిమిషం అమ్మా, చాలా ఇంపార్టెంట్, మీకు కూడా అర్థం కావాలి అంటే మీకు కూడా కొంత అవేర్నెస్ ఉండాలి. అనకాపల్లి ఆనందపురం వినండి, ఏమండి కృష్ణ గారు ఇంట్లో మీరు, అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అవ్వగానే ఈ హైవేని, ప్రజెంట్ ఉన్న హైవేని, సిటీలో ఉన్న వెళ్ళే హైవేని అది మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఒక 12 చోట్ల ఫ్లైఓవర్స్ వేయమని ఇది రాసుకోండి సార్, ఇది ఇంపార్టెంట్. 12 చోట్ల ఫ్లైఓవర్స్ వేయమని మా విశాఖపట్నం ఎంపీ ఎంఎస్ సత్యనారాయణ గారు, విజయసాయిరెడ్డి గారు ఆల్రెడీ గడ్కరీ గారికి ఇవ్వడం జరిగింది, వారు కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది. విశాఖపట్నం అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేకి
అది కూడా ల్యాండ్ డిస్ప్యూట్ గత గవర్నమెంట్లోనే ఉండి సెటిల్ కాకపోతే ఈ ప్రభుత్వం రాగానే ల్యాండ్ డిస్ప్యూట్స్ అని క్లియర్ చేస్తాం. పీరియడ్ కల్లా నేను రివ్యూలు పెడుతున్నా. ఈనాడు రామకృష్ణ తెలుసు, ఆయన కంటిన్యూస్ ఫాలోఅప్ చేస్తున్నాడు నేషనల్ లెవెల్స్. ఆయన పీరియడ్ కల్లా రివ్యూస్ పెడుతున్నాం. రేపు జూన్ కల్లా మన పార్లమెంట్ కృష్ణారెడ్డి గారు మా ఎంపీలు అడిగితే రేపు జూన్ కల్లా అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేని పూర్తిగా జాతి అంకితం చేస్తామని చెప్పారు. అది జాతికి అంకితం చేయగానే ఈ హైవేని షేడ్ గవర్నమెంట్కి ఇస్తారు. షేడ్ గవర్నమెంట్కి ఇచ్చేలోపు ఈ ఫ్లైఓవర్స్ ఎక్కడి నుంచి మన లంకిలపారం దగ్గర నుంచి గాజువాక, మీరు గాజువాక కూడా బాగా అన్నాడు పక్కన బదిరిబాటు నుండి పక్కన చూస్తున్నాను కాబట్టి లంకిలు మన గాజువాక అదే పరిస్థితి. లంకిలపాలెం మన గాజువాక ఎన్ఏడి మొదలుపెట్టుకుని నువ్వు చెప్పిన మధురవాడ వరకే మళ్ళీ ఫ్లైఓవర్స్ని వేసి మనకు అప్పు చెప్తే దాన్ని మనం మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, అంతగా నెగ్లెక్ట్ చేస్తానో తప్పది. ఓకే, థ్యాంక్ యూ. భోజనాలు పెట్టాను మేము పోంచలేదు నాలుగింటికి పెడదాం అనుకున్నా మూడు గంట కాక అక్కడ ఉందన్న మీటింగ్ అది 3 to 5 జీఎంసీ.